నమస్కారం నా పేరు మీనాక్షి ఐమ్ ఏ కార్డ్ రీడర్ న్యూమరాలజిస్ట్ రుద్రాక్ష స్టోన్ అండ్ క్రిస్టల్ కన్సల్టెంట్ మీ లైఫ్లో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కార్డ్ పరీక్ష ద్వారా చక్కని పరిష్కారం బెస్ట్ రెమెడీ మంచి సలహా లభిస్తుంది అలాగే న్యూమరాలజీ విధానంతో కూడా మీరు జాతక చెప్పించుకోవాలి అనుకున్న నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అనుకున్న బోర్న్ బేబీస్కి బిజినెస్ ఆర్గనైజేషన్స్కి నేమ్ సజెషన్ కావాలి అనుకున్న స్క్రీన్ పైన కనిపించే కాంటాక్ట్ నెంబర్కి చేయవచ్చు అలాగే రుద్రాక్ష జెమ్స్టోన్ కి సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా మీరు నన్ను సంప్రదించవచ్చు ద్వాదశ రాశుల వారికి రెండు వేల ఇరవై మూడో సంవత్సరం ఆగస్ట్ మాసంలో పదిహేను నుంచి ముప్పై ఒకటో తారీఖు మధ్యలో టారోకాటిక్షన్ ద్వారా ఎలాంటి ఫలితాలు ఒకసారి చెక్ చేసాము మొదట్లో మేషరాశి వారికి జాబ్ బిజినెస్ ప్రొఫెషన్ ఫైనాన్స్ ఫ్యామిలీ లైఫ్ రిలేషన్షిప్ హెల్త్ పరంగా ఎలాంటి ఫలితాలు ఉన్నాయో చూద్దాము సో మొదట్లో జాబ్ పరంగా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో వీళ్ళకి ఒకసారి చెక్ చేసామండి సో జాబ్ పరంగా ఏదో ఒక తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు తప్పుడు నిర్ణయం తప్పుడు ఆలోచనలే అనుకోండి తప్పుడు డిసిషన్ వల్ల సడన్గా ఏదో ఒక డౌన్ఫాల్ కనిపిస్తుంది అనమాట ఏదో అనుకోకుండా జాబ్ వెళ్ళిపోవడము లేకపోతే జాబ్లో ప్రాబ్లమ్స్ రావడము సో లేకపోతే మీరు ఏదైనా కొత్త జాబ్కి అప్లై చేసినా కూడా అలా డిసప్పాయింట్మెంట్ రావడము సో మీరు అనుకున్న ఫలితం రాకపోవడము అలాంటి ఫలితాలు అయితే చాలా కనిపిస్తున్నాయి అన్నమాట సో దీన్ని మీరు డిసప్పాయింట్ కావడం అవసరం లేదు ఎందుకంటే దీన్ని ఒక టర్నింగ్ పాయింట్గా తీసుకోండి ఏదో ఒక తప్పుడు నిర్ణయాల వల్ల అలాంటి పరిస్థితులు అయితే వచ్చాయి సో దీనివల్ల ఏంటంటే ఒక మంచి లెసన్ నేర్చుకొని ముందుకు వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంది సో మీకు ఎలాంటి కన్ఫ్యూజన్ ఉన్నా ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా మీకు మీకు నియర్గా ఉన్న ఫ్రెండ్స్ అయినా మీ సన్నిహితులైనా కానీ కొలీగ్స్ అయినా కానీ మీ సలహా తీసుకోవచ్చు వాళ్ళ హెల్ప్ తీసుకోవచ్చు మీకు సలహాలు హెల్ప్ లభిస్తుంది దాంతోపాటు ప్రశాంతంగా అయిపోయిన దాని గురించి ఆలోచించుకుంటూ టెన్షన్ పడకుండా ఫర్దర్గా ఏం చేయాలి దీన్ని ఇంకా ఎలా బాగు చేయాలి అని ఆలోచించుకుంటూ ముందుకు సాగిపోవాల్సిన అవసరం మీద చాలా ఉందన్నమాట సో బిజినెస్ పరంగా వీళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉన్నాయో చూద్దాము బిజినెస్ పరంగా మంచి గ్రోత్ కనిపిస్తుందండి మంచి గ్రోత్ కనిపిస్తుంది మీరు ఏదో బిజినెస్ ఎక్స్పాన్షన్ గురించి ఆలోచిస్తున్నట్టు బాగా తెలుస్తుంది సో దాని పరంగా ఒక కమ్యూనికేషన్ కోసం కూడా వెయిట్ చేస్తున్నారు డబ్బు పరంగా మీరు ఎలాంటి సర్దుబాటు చేసినా కూడా డబ్బు కోసం కూడా ఎలాంటి మీరు హెల్ప్ తీసుకోవాలనుకున్నా బ్యాంక్లో లోన్ అప్లై చేయాలనుకున్నా సో మీరు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ గురించి కూడా డబ్బుకు సంబంధించిన సర్దుబాటు చేయాలనుకున్నా కూడా చాలా మంచి ఫలితాలే కనిపిస్తున్నాయి అన్నమాట సో కొన్ని కొన్ని విషయాలలో కాంప్రమైజ్ అయికుంటూ ముందుకు వెళ్తే బిజినెస్ పరంగా కూడా చాలా మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి మేషరాశి వారికి సో ప్రొఫెషనల్స్కి ఎలాంటి ఫలితాలు ఉన్నాయో చూద్దాము ప్రొఫెషనల్కి కూడా హార్డ్ వర్క్ కనిపిస్తుంది మంచి హార్డ్ వర్క్ అనిపిస్తుంది సో దాంతోపాటు స్టెబిలిటీ కూడా ఉంది కొన్ని విషయాలు మాత్రం వాళ్ళకి ఏంటంటే ఇంట్యూషన్ తోటి తీసుకోవాల్సిన నిర్ణయాలు అయితే చాలా ఉన్నాయండి ఇంట్యూషన్తో అంటే మనసుతో ఆలోచించి జడ్జ్మెంటల్గా గా కాకుండా ఏంటంటే ఇది రైట్ ఆర్ ప్రొఫెషనల్ పాయింట్ ఆఫ్ వ్యూగా కొన్ని ఎథిక్స్ ని కొన్ని మోరల్స్ ని వాళ్ళు పాటించాల్సిన అవసరం అయితే చాలా ఉంది సో ప్రొఫెషన్ అనేది ఒక గుడ్ విల్ పైన ఉంటుంది కనుక వాళ్ళకంటూ కొన్ని సిద్ధాంతాలు కొన్ని విలువలతోటి ముందుకు వెళ్తే ప్రొఫెషన్ పరంగా కూడా వీళ్ళకి చాలా బాగా ఉంటుంది సో ఫైనాన్షియల్లీ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఒకసారి చెక్ చేసాము ఫైనాన్షియల్లీ కూడా ఏదో హార్డ్ వర్క్ అయితే కనిపిస్తుంది డబ్బుకి సంబంధించిన సర్దుబాటు చేస్తున్నారు డబ్బుకి సంబంధించిన ఏదో ఒక మీకు అవసరానికి తగ్గట్టుగా ఏదో ఒక నిర్ణయాలు చేస్తున్నారు మైట్ బి మీ డబ్బు గురించి లోన్ కోసం అప్లై చేసినట్టున్నారు సో ఏదో ఒక ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే ప్రయత్నాలు అయితే కనిపిస్తున్నాయి సో దానికైతే కొంచెం డిలే అయితే కనిపిస్తుంది మీకు రావాలనుకున్న డబ్బు విషయంలో కూడా కొంచెం డిలే కావచ్చు కానీ మీకు మాత్రం టైం లే డబ్బు అందుబాటు అవుతుంది సో వచ్చిన డబ్బును కూడా కొంచెం డిసిప్లిన్గా ఎక్కడ ఖర్చు పెట్టాలి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అని ప్రాపర్గా మీరు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం కూడా చాలా ఉందన్నమాట సో కొన్ని తప్పుడు నిర్ణయాల వల్ల కూడా డబ్బు వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే ఛాన్సెస్ కూడా చాలా కనిపిస్తున్నాయి సో డబ్బు సర్దుబాటుతో పాటు డబ్బును ఎలా ఖర్చు పెట్టాలి దాన్ని ఎలా మనం యూజ్ చేయాలనేది కూడా బాగా ప్రాపర్గా మీరు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం అయితే చాలా ఉంది సో ఫ్యామిలీ పరంగా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి చూద్దాము ఫ్యామిలీ పరంగా వీరికి చాలా మంచి పరిస్థితులు కనిపిస్తున్నాయి అన్నమాట సో ఏదో ఒక సెలబ్రేషన్ అయితే కనిపిస్తుంది వీళ్ళ ఇంట్లో ఎక్కుంటే బేబీ రావడము ప్రెగ్నెన్సీ విషయం గురించి ఒక గుడ్ న్యూస్ రావడమైనా సో పెళ్ళికి సంబంధించిన సెటిల్మెంట్ కావడము పెళ్ళికి శుభకార్యాలు కావడము అలాంటివి కూడా చాలా కనిపిస్తున్నాయి మేషరాశి వారికి సో వీ పాటు కొంచెం స్ట్రెస్ కూడా ఉంటుందండి సో ఏంటంటే ఇంట్లో శుభకార్యాలు ఏదైనా పెట్టుకుంటే మాత్రం కొంచెం వర్క్ ఎక్కువ ఉంటుంది దాంతోపాటు స్ట్రెస్ కనిపిస్తుంది సో వీళ్ళు ఏమైనా అనుకుంటే ఏదైనా పర్పస్ అంటే ఇల్లు గృహప్రవేశం అనుకున్నా కూడా మీద శుభకార్యం తొందరలోనే వీరికి ఇంట్లో మంచి శుభకార్యం మంచి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి మేషరాశి వారికి సో రిలేషన్షిప్లో ఉన్నవారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయో ఒకసారి చెక్ చేద్దాము రిలేషన్షిప్లో ఉన్నవారికి కొన్ని విషయాలల్లో చాలా కన్ఫ్యూజన్ ఉందండి సో ఏంటంటే ఈ రిలేషన్షిప్ పాయింట్ ఆఫ్ వ్యూగా కొంచెం ఇమ్మెచ్యూర్గా ఫీల్ అవు కనిపిస్తుంది మెచ్యూరిటీ లేకుండా అదేంటంటే లైట్గా తీసుకోవడము సీరియస్నెస్ లేకపోవడము ఒక సైడ్ నుంచి ఒక సైడ్ నుంచి సీరియస్ కనిపిస్తుంది ఇంకో సైడ్ నుంచి సీరియస్నెస్ లేకపోవడం అలాంటి పరిస్థితులు అయితే చాలా కనిపిస్తున్నాయి సో కొన్ని ఇలాంటి మూమెంట్లో ఈ రిలేషన్షిప్ ఏంటంటే ఒక ఫ్రెండ్లీగానే మూవ్ అవుకుంటూ ఇంకా కొంచెం టైం తీసుకొని దాన్ని ఒక మ్యారేజ్ వరకు వెళ్ళకుంటే ఇంకా టైం తీసుకుంటే బాగుంటుంది రిలేషన్షిప్ పాయింట్ ఆఫ్ వ్యూగా ఇంకా టైం అవసరం వీళ్ళకి ఇంకా క్లారిటీ అవసరము వీళ్ళ రిలేషన్షిప్ పాయింట్ ఆఫ్ వ్యూగా కొన్ని విషయాలు క్లారిఫై కావాల్సిన అవసరం కూడా చాలా ఉందన్నమాట సో హెల్త్ పరంగా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఒకసారి చెక్ చేద్దాము హెల్త్ పరంగా లేడీస్కి రిలేటెడ్ కొన్ని ఇష్యూస్ అయితే కనిపిస్తున్నాయి గైనిక్ ఇష్యూస్ కనిపిస్తున్నాయి పీసీఓడి ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి సో దాంతోపాటు మా మైండ్ రిలేటెడ్ కొన్ని స్ట్రెస్ కనిపిస్తుంది అనవసరమైన గొడవలు అనవసరమైన చిరాకుల వల్ల స్ట్రెస్ టెన్షన్ మైగ్రేన్ హెటేక్ అలాంటి ఇష్యూస్ కూడా చాలా కనిపిస్తున్నాయి సో హెల్త్ పరంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా మీకు ఎలాంటి ఇష్యూస్ వచ్చినా దాన్ని లైట్ తీసుకోకుండా దానికి తగ్గట్టుగా మెడికేషన్ అయినా మెడిటేషన్ అయినా చేసుకుంటూ మీరు కేర్ తీసుకోవాల్సిన అవసరం కూడా చాలా ఉంది సో మేజర్